हेलो स्टूडेंट्स डीएससी रासे विद्यार्थुलंदरिकी इदि ओक बिग ब्रेकिंग न्यूस अनि चेप्पुकोवच्चु मरि इदि वास्तवमा कादा अनि परिशीलन चेसि ఒక గంట లేటుగా మీకు వీడియో ఇవ్వడం జరుగుతా ఉంది ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి సబ్స్క్రైబర్లు అందరూ కూడా వాస్తవమైన సమాచారాన్ని పొందేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు తెలుసు అందుకే మనం కూడా వాస్తవము పర్ఫెక్ట్ న్యూస్ అంటేనే మనకు ఇక్కడ వీడియో రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అప్డేట్స్ మరెన్నో డిఎస్సి వరకు గ్రూప్ 2 వరకు రాబోయేటటువంటి ఏ నోటిఫికేషన్ సంబంధించినా కూడా ఈ అప్డేట్స్ కావాలనుకుంటే అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలనుకున్నప్పుడు కింద ఉండేటువంటి వాట్సాప్ లో మీరు జాయిన్ అయితే మీకు అందులో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డిఎస్సి వరకు గ్రూప్ 2 వరకు ఇస్తూనే ఉంటాం మిత్రులారా మరి ఈ రోజు మీరు గమనించొచ్చు ఇక్కడ మీరు గాని గమనించినట్లయితే మీకు ఒక అద్భుతమైనటువంటి న్యూస్ వచ్చింది ఏపీలో 45,000 టీచర్ ఖాళీలు అన్నాడు ఇది నిజమా కాదా ఎందుకంటే ఇది న్యూస్ పేపర్లో వచ్చింది కదా మరి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది మిగతా దాంట్లో రాలేదు కదా అనే సందేహం మీకు రావచ్చు దీనిలో నేను క్లారిటీగా మీకు ఇస్తాను ఈ 45,000 టీచర్ పోస్టులు ఖాళీలే కదా ఇది ఎవరు చెప్పారు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఒకటి కాదు చాలా సార్లు చెప్పింది ఒక్కసారి కాదు చాలా సార్లు చెప్పింది ఇప్పటికే మీరు చాలా జాగృతగా ఉండాలి దానికోసమే ఒకవేళ ఖాళీలే లేకపోతే ఇప్పుడు జరిగేటటువంటి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ లో బదిలీలలో ఈ బ్లాకింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది ఈ కాలేజ్ అనేది అని కూడా మనం చాలా క్లియర్ గా జస్ట్ ఒక 5 మినిట్స్ లో నేను క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం మీకు చేస్తా అసలు ముందు అసలు ఉపాధ్యాయ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా లేదా ఒక మాట మనం గమనిస్తే ఇంతకు ముందు రెండు సార్లు కేంద్రమే చెప్పింది ఉపాధ్యాయ కాలేజీలు ఉన్నాయి మీరు భర్తీ చేసుకోండి దీనివల్ల డ్రాప్ అవుట్ రేటింగ్ అనేటువంటి దానిపైన ప్రభావితం ఉంది అని చెప్పింది మరి డ్రాప్ అవుట్ అంటే ఏమి వాడు చదువుతాడు ఒకటిలో జాయిన్ అవుతాడు రెండులో మూడులో ఎక్కడో చోట ఆగిపోతాడు ఆరులో ఏళ్ళు ఆగిపోతాడు దీనివల్ల ప్రభుత్వానికి వృధా పెరుగుతుంది ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది వాడు నాలుగో క్లాసులో ఆగిపోతే ఏమవుతుంది మళ్ళీ మనకు నష్టం వస్తుంది దీనికోసం మనం ఉపాధ్యాయ కాలేజీలు అందరినీ భర్తీ చేయండి అని చెప్పింది ఇదే రకంగా మనం చూస్తే ఎమ్మెల్సీ గారు అడిగినటువంటి ప్రశ్నలకు అదే రకంగా పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో కూడా 45,000 ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అనే సందర్భంలో చెప్తానే ఉన్నారు అయితే ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చింది ఏ మాత్రం తప్పించుకోలేని నిర్ణయానికి వచ్చింది ఈ సందర్భంలో ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలి ఇక్కడ ఇంకైనా మీరు మేల్కోకపోతే ఏం జరుగుతుంది ఏం చేయాలనే విషయాన్ని మీకు నేను చెప్తాను చూడండి అన్ని నోటిఫికేషన్లు ఒక క్లారిటీ వచ్చేసింది మొన్న గ్రూప్ 2 కూడా వచ్చేసింది ఇంకా రావాల్సింది గ్రూప్ 2 తర్వాత ఒక డిఎస్సి మాత్రమే ఈ డిఎస్సీలో టెట్ పెట్టి డిఎస్సీ పెడతాడా రెండింటిని కలిపి టీఆర్టీగా పెడతాడనే విషయాన్ని గమనించండి చాలా మంది టెట్ రాయని వాళ్ళు కంగారు పడుతున్నారు మాకు డిఎస్సీ అవకాశం ఉందని 100% ఉంటుంది అయితే టెట్ డిఎస్సీ లేదంటే కూడా డిఎస్సీ టీఆర్టీ ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ ప్రాసెస్ మొత్తం 3-4 నెలల్లో పూర్తి అవుతుంది ఇది ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వాడు కోచింగ్ తో పాటు సిలబస్ ప్రిపరేషన్ తో పాటు ఎగ్జామ్ కూడా మీరు రాసేస్తారు చాలా జాగ్రత్తగా గమనించండి మరి ఈ సందర్భంలో ఈ విషయంలోకి వెళ్ళడానికి ముందు ఒక్క నిమిషం మీతో చర్చిస్తాను అసలు మీరు ఏం చేయాలి ఏం చేస్తున్నారు ఏం చేయలేదు దానిపైన ఒక మాట మాట్లాడతాను విద్యార్థులారా మీరందరూ ఒకసారి గమనిస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఒక 100 రోజులు ప్లాన్ చేసుకోండి ఒక 100 రోజులు ప్లాన్ తీసుకోండి ఈ 100 రోజుల ప్లాన్ లో రోజుకు 12 నుంచి 14 గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని లైన్ టు లైన్ చదువుకుంటూ డిఎస్సి సిలబస్ ని క్లోజ్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ ఒకటి రెండు అలా మీరు సాధ్యం కాదు అంటే డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు ఏది బ్యాలెన్స్ లేకుండా ఆఫ్లైన్ లో మనం నిర్వహిస్తున్నాం మీకు అందరికి తెలిసిందే ప్రతిరోజు డైలీ టెస్ట్లు కూడా మనం నిర్వహిస్తున్నాం ఆ డైలీ టెస్ట్లకు మార్కులు ర్యాంకులు ఇస్తున్నాం ఒకసారి ఈ డైలీ టెస్ట్లు కూడా చూడండి మీరు దీంట్లో ఎంత ప్లాన్డ్ గా చేస్తున్నానో గమనించండి ఇది ఎవరి కోసం అంటే మీకోసమే అంటే ఏం ఆలోచించాల్సిన అవసరం లే 100 రోజులు ఈ సమయం మీరు నా దగ్గర ఉంటే 100 రోజులు మీ పేరు నేను పలుకుతా ఇన్ని డైలీ టెస్టులు మనం పెడతాం ఇన్ని డైలీ టెస్టులు మీరు నా దగ్గర ప్రత్యక్షంగా రాసి మార్కులు ర్యాంకులు వేసుకుని మీరు మీ ర్యాంకును మీరు పరీక్షించుకుంటే మీరు ఎందుకు చదవలేరు ఒకసారి ఆలోచించండి జాబ్ ఎందుకు రాదు ఒకసారి ఆలోచించండి అందుకే ఏమి ఆలోచన చేయద్దు ఈ సందర్భంలో మీరు వస్తే నేను మీపైన వ్యక్తిగత శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంది ఏ జిల్లా నుంచి అయినా పర్లేదు నోటిఫికేషన్ తర్వాత వస్తే గజిబిజిగా ఉంటుంది ఎక్కువ మంది వస్తారు వాళ్ళల్లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం నేను వెళ్ళినా కూడా మీరు దాంట్లో నిలబడుకోలేగలరా ఆ తక్కువలో టైంలో అంత ప్రజల్లో మీరు చదవగలరా మీరే ఆలోచన చేసుకోండి 45,000 ఖాళీల్లో సాక్షాత్ విద్యాశాఖ మంత్రి 45,000 ఖాళీల్లో 15,000 భర్తీ చేస్తానని పేపర్కి వచ్చింది ప్రత్యక్షంగా చెప్పారు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఎన్నిసార్లు చెప్తారు 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 చెప్తానే ఉండేది ఆపేస్తారు ఇంకా ఏం చెప్పరు నేరుగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా కూడా నేను చేసే న్యాయం సక్రమంగా లేకపోవచ్చు ఇప్పుడు అనుకో
మిమ్మల్ని పేరు పేరునే పిలిచి నేను దాన్ని ఫిల్ఫిల్ చేస్తా కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ ఉపయోగించుకోండి అద్భుతంగా జాబ్ కొట్టండి మీరు ఏం చేయొద్దండి నా దగ్గరికి వస్తే చాలు టైం టేబుల్ నాదే ప్రిపరేషన్ చేసే విధానం కూడా నాదే జస్ట్ నేను ఇచ్చిన దాన్ని చదివితే చాలు ఇది కూడా సాధ్యం కాదు అనుకుంటే మూడో ప్రయత్నం కింద ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మనకు ఆన్లైన్ లో తిరుపతి ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అందులో 3-in-1 జంబో ప్యాక్ ఉంది 3-in-1 జంబో ప్యాక్ లో మీరు వీడియోలు చూస్తూ రివిజన్ టెస్ట్ డిఎస్సి వరకు రాస్తారు రెండోది పిడిఎఫ్ నోట్స్ ఉంది ఇందులో అప్డేటెడ్ పిడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం దానికి కావాల్సిన డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ పెడుతున్నాం మూడు పరీక్షలన్నీ మూడు ప్యాక్లో పెడుతున్నాం ఇవి రెండు కలిసి మీరు కొనాలనుకుంటే ఏది 3-in-1 జంబో ప్యాక్ కానీ పిడిఎఫ్ కానీ కొనాలనుకుంటే ఈ నెంబర్కి 75 నెంబర్కి మీరు కానీ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు దాంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తారు భారీ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఉపయోగించుకోండి అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయండి ఫస్ట్ మీరు ఇంట్లో ఉండి చదువుతారా ఓకే నా దగ్గరికి ఆఫ్లైన్కి వస్తారా పేరు పేరునే పిలిపించి మిమ్మల్ని మోటివేట్ చేసి వదిలిపెట్టే ప్రసక్త లేదు ఇది చేస్తారా ఓకే ఇది కూడా లేకపోతే ఆన్లైన్ తీసుకుంటారా ఓకే కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి నేరంటే విషయంలోకి వస్తే ఇక్కడ మీకు ఏపీలో 47,000 టీచర్ పోస్టులు ఖాళీ అన్నాడు నిజమా అబద్ధమా అంటే నిజమే ఈ ఖాళీలన్నీ మనం కానీ గమనించినట్లయితే ఈ ఖాళీలు లేవు అనుకున్నప్పుడు ఇప్పుడు మనకు ఈ ట్రాన్స్ఫర్స్ లో మనకు ఈ బ్లాకింగ్ ఎందుకు ఈ ట్రాన్స్ఫర్స్ లో మనం కానీ తీసుకున్నట్లయితే ఎందుకు బ్లాక్ చేస్తున్నారు విషయాన్ని ఎందుకు బ్లాక్ అసలు టీచర్ పోస్టులు అన్ని మనకు ఖాళీలో చూపించినప్పుడు మిగతా సరిపోయిన టీచర్లు లేరు కాబట్టి కదా దాన్ని బ్లాక్ చేస్తున్నారు ఈ చిన్న లాజిక్ మీకు అర్థం కావడం లేదా ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వాస్తవ పరిస్థితులకు వస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం డ్రాప్అవుట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే టీచర్స్ లేవు కాబట్టి మొత్తం 45,355 ఖాళీలు 45,355 ఖాళీలు ఉన్నట్లుగా మనకు కేంద్రం లెక్కలు తెలిసింది ఈ 45,000 ఖాళీల్లో 15,000 ఖాళీలు ఇస్తానని సాక్షాత్ విద్యాశాఖ మంత్రి చెప్పిన తర్వాత కూడా మనం చదవకపోతే తప్పంత మందే అది చాలా జాగ్రత్తగా గమనించండి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిలో ఎలిమెంటరీ స్థాయిలో 39,008 ఖాళీలు ఉన్నాయి ఇది జాలదా మీకు ఎడ్జెట్ రాసే విద్యార్థులారా ఇది జాలదా ఈ అద్భుతమైన విషయం చాలదా దీంట్లో కూడా ఇంకా మనకు క్లారిటీ రావాలంటే మనం ఏం చేయాలా ప్రభుత్వం ఇన్ని వేల ఖాళీలు పెట్టుకుని నేను పోస్టులో ఈవెన్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతుందా ఒకసారి మీరు కూడా ఆలోచించండి మన గ్రూప్ 2 విడుదల చేసింది దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చేసింది సిలబస్ ఇచ్చేసింది ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం దానికి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ పెడుతున్నాం మరి మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అదే సెకండరీ స్థాయిలో తీసుకుంటే 6,347 ఖాళీలు ఉన్నాయి ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనుకోవచ్చు ఇవి కాకుండా మీకు తెలుసు మళ్ళీ డైట్ లో మనకు కానీ చూస్తే 161 పోస్టులు డైట్ లో లైట్ లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇవి కాకుండా మనకు చాలా సబ్జెక్ట్ టీచర్ల గురించి కానీ దాని ప్రస్తావన గురించి కానీ 9-10 తరగతుల స్థాయిలో అత్యధికంగా డ్రాప్ అవుట్ రేట్ ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంది కానీ చాలా నీట్ గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల్లో దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవడం కోసం ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారో ఒకసారి గమనించండి మామూలుగానే పేపర్ కుచ్చిందంటే దానిపైన ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది గవర్నమెంట్ లో చర్చ ఇప్పటికే జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం కూడా మనం మీరు గమనించండి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఖాళీలన్నీ సేకరించుకున్నది రాబోయేటటువంటి ఖాళీలు మీకు అందరికి తెలిసిందే ఎప్పుడు మనకు జనవరిలో రాబోయే జనవరిలో విపరీతమైన ఖాళీలు ఏర్పడతాయి వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బ్లాక్ చేసేటటువంటి ఖాళీలు దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది ఈ మధ్యలో ప్రమోషన్ ఇస్తే ఇంకా కొత్తగా ఇచ్చే వాటిలో అన్ని కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ రోజు రాత్రికి నోటిఫికేషన్ ఇస్తుందో తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి మీరే చదువుతారా ఇక్కడ వచ్చి చదువుతారా ఆన్లైన్లో చదువుతారా మీ ఇష్టం మీరు ఏం తీసుకుంటారు కానీ చదవడం అయితే స్టార్ట్ చేయండి దీనికి మించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఇటువంటి గొప్ప అవకాశాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు మిత్రులారా ఈ జాగ్రత్తతో వెంటనే ప్రయత్నం చేయండి విజయం సాధించండి థ్యాంక్ యూ